వీడియో తీసేసి చూడండి 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 ఇంకేమన్నా ఇంకేమన్నా మీరు చెప్పేదా ఉంది తమ్ముడు చెప్పేదా ఒక్కొక్క రోజు ప్రజల్లో కరోనాకు వ్యతిరేకంగా ఒక చైతన్యం తీసుకురావాలని, అదేవిధంగా కరోనా వ్యాధికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో భాగమే లాక్డౌన్. ఈ లాక్డౌన్తో ఎవరి ఇళ్లలో వారు ఉన్నట్లయితే, ఒకవేళ అత్యవసర పనుల మీద బయటకు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు భౌతిక దూరం, ఈ విధంగా దూరం పాటించినట్లయితే కరోనాని అడ్డుకట్టవేయచ్చు. మరీ ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుక్కోవాలంటే మనకున్నది ఒకే మార్కెట్. ఆ మార్కెట్కి వెళ్ళినట్లయితే ఒకరికి ఒకరి దగ్గరగా కొన్ని వేల మంది ఉన్నట్లయితే, దానివల్ల వారిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా క్షణాల్లో అందరికీ అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని గుర్తించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 55 చోట్ల ఈ యొక్క రైతు బజార్లని స్థానికంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కూడా ధరల మీద పూర్తి నియంత్రణ పెట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి, దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం, ఒకరికొకరం మన కోసం. ఈ దేశం క్షేమంగా ఉండాలంటే, కరోనా వైరస్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలంటే దీనికి మార్గం స్వీయ నియంత్రణ, ఎవరికి వాళ్ళు ఇళ్లల్లో ఉండటం, అదేవిధంగా ఆరోగ్య శాఖ సూచించిన జాగ్రత్తలు తీసుకోవడం, ఒకవేళ అత్యవసర పనుల మీద బయటకు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు దూరంగా, భౌతికంగా దూరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కరోనా వ్యాధిని అడ్డుకట్ట వేయచ్చు. మరో 15 రోజులు ఈ కష్టాలు మనకు తప్పవు. ఈ 15 రోజులు అందరూ సహకరించాలని, వాస్తవం చెప్పాలంటే ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున సహకరించారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజల సహకారం ఉండబట్టే ప్రభుత్వాలకి ఇది సాధ్యమైంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మరో 15 రోజులు, ఎక్కువ సమయం అవసరం లేదు. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారం రకరకాల వార్తల్ని పరిశీలిస్తున్నప్పుడు మరో 15 రోజుల కంటే ఎక్కువ ఈ లాక్డౌన్ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 15 రోజులు కూడా ప్రజలు పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా ఏ విధంగా సహకరిస్తున్నారో ఆ విధంగా సహకరించాలని, ఎవరి ఇళ్లలో వారు ఉండాలని, బయటకు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు దూరం, భౌతిక దూరం పాటించాలని చెప్పని, అదేవిధంగా మీ మీ ప్రాంతాలకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే, ఇతర దేశాల నుంచో ఇతర రాష్ట్రాలను వచ్చినట్లయితే వెంటనే సంబంధిత అధికారులు తెలియజేయాలని, జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సమస్య ఏమాత్రం ఉన్నా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని. ఈ యొక్క కరోనా మీద నేను చాలా స్పష్టంగా చెప్పేది ఒకటే, కరోనా మీద అధిక భయాలు వద్దు, కరోనా మీద అధిక భయాలు వద్దు, కానీ అధిక జాగ్రత్తలు ముద్దు, అధిక భయాలు వద్దు, అధిక జాగ్రత్తలు ముద్దు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరికి కరోనా రాకూడదని కోరుకున్నాం. మన జిల్లాలో ఒక్కరికి కరోనా వచ్చింది, వారికి వైద్యం చేయించి డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఇంకెవరికి రాకూడదని కోరుకున్నాం, కానీ 1200 మందికి కరోనా వచ్చినా కూడా తగిన వైద్య సహాయం చేసేదానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. అయితే మనం అందరం పట్టుదలగా పనిచేసినట్లయితే 2వ కరోనా బాధితుడు నెల్లూరు జిల్లాలో ఉండరని చెప్పని తెలియజేస్తూ, ప్రజలందరూ సహకరిస్తున్నారు, ఈ సహకారం మరింతగా ముందుకు సాగాలని చెప్పని కోరుతూ ఉన్నా. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము సిద్ధంగా ఉంటాం. ఒక్క ఫోన్ కాల్ చేసినట్లయితే ఆ అవసరాలు తీర్చేదానికి కూడా అటు అందరం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పని, అటు ప్రజల సహకారం ఇప్పటిదాకా ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలని చెప్పని కోరుతూ